సంగారెడ్డి జిల్లా జిన్నారా మండలం బూట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ జింకల శివరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి టీఆర్ఎస్ గ్రామ కమిటీ నాయకుల పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గత టీఆర్ఎస్ సమావేశంలో పటాన్చెరు టికెట్ అధిష్టానం ఎవరికి ఇచ్చినా మద్దతు ఉంటుందని అన్న నాయకులు మాట మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రామరెడ్డి, జహంగీర్ రెడ్డి, సురేష్, ఆంజనేయులు, రమేష్, వేణు, గోపి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధిష్టానము మన సీఎం కేసీఆర్ నిర్ణయించినటువంటి మన అభ్యర్థి గూడెం మహిపాలరెడ్డి గారికి మా అందరి మద్దతు ఉంటుంది. ఎందుకంటే మనము క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఏదైనా మన అధిష్టానం ఏమైతే నిర్ణయించిందో మన గూడెం మహిపాలరెడ్డి గారిని క్యాండిడేట్గా అతనికే మా పూర్తి మద్దతు ఉంటుంది. అతన్నే సైనికుల్లా పనిచేసి గెలిపించుకుంటాం. ముఖ్యంగా కొంతమంది నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ నాయకులు కూడా మేము చెప్తున్నాం, మొన్న మీటింగ్లో కూడా ఇంతకుముందు వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరం కలిసి గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. మన సర్పంచ్ సన్మానంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మాట తప్పి ఇప్పుడు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి మేము సపరేట్గా మాకే టికెట్ ఇవ్వాలని అనడం తప్పు. ఎందుకంటే ఒక మన పార్టీ కమిషనర్ పార్టీ కాబట్టి అభ్యర్థిని డిక్లేర్ చేసింది కాబట్టి మనం డిక్లేర్ చేసిన మన గూడెం మహిపాలరెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. ఇక ముఖ్యంగా మన మండల నాయకుడు బాలరెడ్డి గారు కూడా మమ్మల్ని అందరిని కాదని, సర్పంచులు ఇంతమంది సర్పంచులు ఉన్నారు ఇంతమందిని కాదని కూడా ఆయన సపరేట్ పటాన్చెరు నాయకులతో కలిసి అట్లా వేరే ప్రెస్ మీట్ పెట్టడం బాధాకరం. ఎందుకంటే గతంలో మేము అన్ని రకాలుగా బాలరెడ్డి గారిని మేము గెలిపించడం జరిగింది. ఎంపీపీగా జడ్పీటీసీగా మేము గెలిపించడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎటు కూడా మున్సిపాలిటీ అయిందని చెప్పేసి వీళ్ళు జిన్నారం మండలంలో ఎట్లా ఎంపీపీ జడ్పీటీసీ అవకాశం లేదు కాబట్టి వీళ్ళు మాకు అవసరం లేదా అనే ఉద్దేశంతో అట్లా మీటింగ్ పెట్టడం అది పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు మేము కూడా పార్టీ తరఫున ఎన్నో రకాలుగా మేము ఇచ్చేసినాం కాబట్టి మా జిన్నారం మండల నాయకులను అందరినీ కాదని